ఎవరికైతే పోల్ క్లైంబింగ్ టెస్ట్ ఉందో వాళ్ళలో ఎవరైనా బాగా స్మూత్ పోల్ ఉంది వాళ్ళు జారిపోతున్నాయి మరి ఆ జారిపోయే కాళ్ళతో ఆ పోల్ మీద ఎలా బిహేవ్ చేయాలి మీరు ఏంటి పరిస్థితి అక్కడ జరిగే మిస్టేక్ ఏంటి దాన్ని మీరు ఎలా సరి చేసుకోవాలి ఆ వచ్చే ప్రాబ్లమ్స్ని ఏ విధంగా మీరు అధిగమించాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఎల్లుండు అవతలండి వరుసనే ఉండే ఆ టూ డేస్ పోల్ క్లైంబింగ్లో చాలామంది స్మూత్ పోల్స్ అని చెప్పి వరీ అవుతున్నారు వరీ అవ్వద్దు ఒకవేళ కాల్ జారితే ఏ టైం కల్లా హ్యాండ్ మూమెంట్ మనం ఇవ్వాలి అనే విషయం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కాలు సపోజ్ ఎగ్జాంపుల్ ఇలా కాలు పెట్టాను చెయ్యి ఇలా పైకి ఉంది నేను దిగాలి కానీ ఇది ఇలా కిందకి వెళ్ళిపోతా ఉంది నేను ఏమైనా కాలు చెయ్యి దింపలేదంటే ఎక్కువ అయిపోయింది అంటే నేను ఈ కాలు జారుతుంది అంటే నా ప్రెజరు జారే అంత లెవెల్లో ఉంది సపోజ్ ఎగ్జాంపుల్ 5 కేజీలు ప్రెజర్ ఇచ్చాను అనుకో కాలు జారిపోతుంది వాస్తవం నేను ఎంత ఇవ్వాలి 7 కేజీలు 8 కేజీలు ప్రెజర్ నా లెగ్లో నుంచి ఇవ్వాలి అంత ప్రెజర్ ఇచ్చే శక్తి నాలో లేదు అప్పుడు ఏమవుతుంది కాలు జారిపోతుంది మరి కాలు జారిపోతే నువ్వేం చేయాలి అలాగే ఉండకూడదు ఆ కాలు జారిపోయే వేగానికి తగ్గట్టుగా నీ బాడీలో మూమెంట్ ఇచ్చి హ్యాండ్ మూమెంట్ కలిపేసేయాలి అలా కలిపేస్తే జారి పడిపో ఇప్పుడు నేను కాలు పెట్టాను నా కాలు కూడా ఇట్లాంటి జారుతుంది అంటే ఫస్ట్ మీరు పోల్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన పని ఏంటంటే ఆ పోల్ ఎలా ఉంది ఆ పోల్ ఎంత ప్రెజర్ తీసుకుంటుంది ఎంత ప్రెజర్ తీసుకుంటే గ్రిప్ ఇస్తుంది అనేది ఫస్ట్ మీకు అవగాహన రావాలి సో అప్పుడు ఏం చేయాలి కాలు పెట్టాను ఇట్లా కావాలని జార్చా ఇలా కావాలని జార్చింటే అబ్బో జారుతుంది నాకు అర్థమైపోయింది అప్పుడు ఏం చేయాలి నేను ఇంకొంచెం పెంచాలి పవర్ అంటే లెగ్ కొంచెం గట్టిగా నొక్కి పెట్టాలి ఎక్కువ గట్టిగా నొక్కితే ఆగుతుంది అనేది నాకు ఇక్కడ స్టార్టింగ్లో అవగాహన వచ్చింది అప్పుడు పోల్ దగ్గరికి వెళ్ళగానే గట్టిగా ఇలా జార్చండి ముందే అలా జారిచినప్పుడు మీకు ఏంటి విషయం అని అర్థమైపోయింది ఇలా జారిస్తే కొంచెం ప్రెజర్ తక్కువ వచ్చినప్పుడు జారిపోతుందనే విషయం నాకు అర్థమైంది కాబట్టి ఈ కాలు జార్చాను ఈ కాలు కూడా గట్టి దార్చాను అబ్బు ఇది కొంచెం గ్రిప్ వస్తున్నట్టు మళ్ళీ రైట్ లెగ్ గ్రిప్ వస్తుంది లెఫ్ట్ లెగ్ రావట్లా ఎందుకు మరి లెఫ్ట్ లెగ్ ఊరిన జారిపోతుంది దీనికి తగ్గట్టుగానే మనం పోల్ మీద చేయాలి మనం ముందే ఇక్కడ టెస్ట్ చేయాలి నువ్వు కింద 5 నిమిషాల నుంచి నేను ఇలా చెక్ చేసినా వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి లేదు ఎందుకంటే పైకి ఎక్కిన తర్వాత 2 స్టెప్లు ఎక్కి దిగినా డిస్క్వాలిఫై చేస్తారు కానీ నువ్వు కింద చెక్ చేస్తే నో ప్రాబ్లం సో నేను కాళ్ళు వీళ్ళంతా కరెక్ట్గా ఉందా లేదా చేతులు కరెక్ట్ గ్రిప్ ఉందా లేదా ముందు నేను చెక్ చేసుకున్నాను ఇప్పుడు ఎక్కడో స్టార్ట్ చేశా రైట్ ఓకే గ్రిప్ బాగుంది అంటే గ్రిప్ బాగుందంటే ఆ జారకుండా అంటే ఎంత గ్రిప్ ఇవ్వాలో అంత గ్రిప్ నేను ఇస్తున్నాను అని అర్థం ఓకే ఇప్పుడు ఇక్కడ నేను జారుతున్నా ఓకేనా దిగుతున్నా మూమెంట్ ఇచ్చే లోపల కాళ్ళు జారిపోతుంది రైట్ జారిపోతుంది అప్పుడు ఏం చేయాలంటే జారే లోపే హ్యాండ్ గబగబా దింపు వచ్చేయాలి నువ్వు ఇలా జారిచినా సరే ఏం నో ప్రాబ్లం కానీ ఎంతో కొంత దూరం వెళ్ళినా ఆగిపోవాలి కాలు అలా లెగ్ను కంట్రోల్ చేసుకుంటూ దాన్ని తగ్గ వేగంలోనే హ్యాండ్ తెస్తే క్వాలిఫై అలా కాకుండా కొంచెం ఎక్కువ లేట్ చేసావు అనుకో కాళ్ళు జారిపోతుంది ఎక్కేటప్పుడు జారిపోతుంది అంటే చూడు ఈ లెగ్ మీద లోడ్ తీసుకెళ్తే జారదు ఎట్టి పరిస్థితుల్లో కింద లెగ్గే జారింది కింద లెగ్ జారినప్పుడు ఏం చేస్తావు పై లెగ్ మీద వెళ్తే జారవు కదా సో ఎక్కేటప్పుడు జారవు అంటే బాడీ మూమెంట్ కరెక్ట్గా ఉండాలి రాసారం దగ్గర వచ్చిన తర్వాత చేతులు ఎప్పుడు ఇలా కిందకి రాని కొంచెం కష్టమైనా సరే ఈ చేతిని ఎలాగైనా పైకి పంపించండి ఇప్పుడు క్రాసారం పైకి కాలు వెళ్ళాలంటే ముందుకు లాగితే కాలు లేకూడదు సో కొంచెం వెనక్కి ఇవ్వండి ఇలాగని మీరు కాలు లేపితే కంఫర్టబుల్గా ఉంటుంది మొన్న అసలు అడిగి 2 కాళ్ళు వేసి కూర్చుంటే ఎట్లా అని కూర్చోవలసి వస్తే కూర్చోవాలి ఇలా ఓకేనా ఇలా 2 కాళ్ళు వేసి కూడా కూర్చోవచ్చు అయితే వెనక్కి పడతామేమైనా గట్టిగా వాటేసుకుంటారు కానీ ఇలా కాలు మెలికేయాలి ఓకేనా ఇలాగని కాలు మెలికేస్తే వెనక్కి పడకుండా ఉండొచ్చు ఇటు కూర్చుంటే ఇది కూడా సేమ్ ఇంతే ఇలాగే ఉంటే ఇది పడిపోతా అవునా సో ఇలా చేస్తే పడను ఎప్పుడైనా సరే మనం నేను ఎప్పుడైనా పోల్ వేసిన ఇది చూడు ఎలా ఉన్నాను ఇలా అంటే జస్ట్ కాళ్ళు మెలికి మీరు పోల్ ఎక్కినప్పుడు 1 నిమిషాలు రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఇలా కాలు చూసారుగా ఈ కాలు ఇటు వెళ్ళింది ఈ కాలు ఇటు వచ్చింది ఇలా లాక్ చేసుకుని ప్రశాంతం కూర్చొని ఓకేనా అని చెప్పండి గుండెల నిండా గాలి పీల్చుకుని మంచిగా ఇలా గుండెల నిండా ఫుల్ గాలి బ్రీతింగ్ అని తీసుకున్నారంటే ఈ బాడీ మజిల్స్ మొత్తాన్ని కూడా కావాల్సిన ఆక్సిజన్ వెళ్ళింది తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది సో పోలికి క్రాసర్ మీద రాగానే గుండెల నిండా గాలి పీల్చుకుని గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ 2 కాళ్ళు దిగేసి కూర్చున్నాం మామూలుగా కాళ్ళు లేకపోతే నో ప్రాబ్లం కానీ 2 కాళ్ళు వేసి కూర్చున్నాం మరి కాలు పైకి లేపాలంటే చేత పోలు పెట్టుకోండి ఒక చేత క్రాసారం పెట్టుకోండి ఇలా బాడీ వెనక్కని
కాలు ఇలా లేపి ఆ కాలు పైన పెట్టండి. తర్వాత ఈ కాలు లేపి ఇలా పైన పెట్టండి. ఇంకొక ఇంకొక మూమెంట్ కూడా చూపిస్తాను. ఇలాగే వాట్ వేసుకొని కాలు లేపాలంటే లేకూడదు. అప్పుడు ఏం చేయాలంటే ఇంకో ఇలాగే వాట్ వేసుకున్నావు కదా, బాడీ మాత్రం వెనక్కనండి, ఈ కాలు లేపి పైన పెట్టండి. మళ్ళీ ఇదే పోల్ని పెట్టుకొని ఇలా ముందుకు రండి. ఓకేనా, మళ్ళీ ఈ సైడ్కి వచ్చి ఈ కాలు లేపండి. ఈజీగా కాలు అయితే లేచి ఇప్పుడు దిగడం. దిగేటప్పుడు ఖచ్చితంగా స్మూత్ పోల్ మీద ఇలాగే దిగ్గురుండి దిగాలని ట్రై చేస్తే చాలా ప్రమాదం. దిగ్గురుండి దిగాలని ట్రై చేస్తే కాళ్ళ మీద లోడ్ అసలు పడనే పడదు, గ్రిప్ రాదు, ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి, క్రాస్ ఆర్మ్ నుంచి దిగేటప్పుడు ఫస్ట్ కొలతలు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కాలైతే కింద పెట్టావో అదే చేతిని క్రాస్ ఆర్మ్ కంటే జాన్ హైట్లో కొట్టుకోవాలి. ఇదే చేతిని ఆపోజిట్ హ్యాండ్ ఇంకొక జాన్ హైట్లో పట్టుకోవాలి. నువ్వు ఏ కాలు అయితే కింద పెట్టావో అదే కాలు మీద లోడ్ ఇలా పెట్టి అదే కాలు వరకు నీ బాడీ అంతా వెళ్ళాలి. ఈ కాలు ఈజీగా ఇలా దింపి మళ్ళీ ఈ పై చేయి ఉన్నా ఇలా రిలీజ్ చేయాలి. మళ్ళీ ఈ చేయి దింపాలి, బాడీ రైట్కి రావాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ చేయాలి, రైట్ లెగ్ మీదకే బాడీ లోడ్ రావాలి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ మీద లోడ్ రావాలి. ఇలా నిలువుగా దిగితే మాత్రం కాళ్ళు జారుతుంట. ఒకవేళ జారిన నువ్వు ఆవార హ్యాండ్స్ స్పీడ్గానే తీసుకొచ్చి ఆ కాళ్ళు జారే విధానానికి కలపాలి. అసలు దానికంటే ముందే గ్రిప్ పెంచాలి. ఈ విధంగా కానీ మీరు చేస్తే ఈజీగా పోలెక్కుతారు. ఎట్టి పరిస్థితుల్లో పోలెక్కేటప్పుడు ఇలా ముందుకు మాత్రం లాగొద్దు. క్రాస్ ఆర్మ్ మీద ముందుకు లాగారంటే చాలా నష్టం, ఎవరు కూడా నన్ను మిస్టేక్ చేయొద్దు. సోమ మంగళవారంలో పోల్ టెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్. అలిసిపోయా.